మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ గ్రహణం సందర్భంగా ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది, గ్రహణ దోషాలు పోతాయి. జీవించి ఉన్నంతకాలం భోగభాగ్యాలతో జీవిస్తారు, జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. ఈ కథను ఈరోజు వింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. మరి అత్యంత శక్తివంతమైన ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. చంద్రుడు శుక్లపక్షంలో నిండుగా ఉంటాడు, కృష్ణపక్షంలో క్షీణిస్తాడు. అలా జరగటం వెనుక ఉన్న కారణం తెలిపే కథ ఇది. చంద్రుడు పరమ పతివ్రత అనసూయాదేవి సుతుడు, దత్తాత్రేయునికి సోదరుడు, స్వయంగా మహాశక్తి సంపన్నుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరికి మనిషి మనస్సును శాసించేవాడిగా జ్యోతిష్యంలో స్థానాన్ని పొందాడు. అలాంటి చంద్రునికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు. ఆ దక్షునికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 27 మంది కుమార్తెలు. దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు దక్షుడు చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకు సమానమైన ప్రేమను అందించాలన్నదే ఆ మాట. ఆ మాటకు మారు మాట్లాడకుండా సరేనన్నాడు చంద్రుడు. దక్షుని 27 మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఒక్కో రోజు ఒక్కో భార్య వద్ద ఉండసాగాడు చంద్రుడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే రోజులు గడిచే కొద్దీ చంద్రునికి ఆ 27 మందిలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ కలుగసాగింది. మిగతా భార్యలలో అసూయ కలిగించేంతగా రోహిణి పట్ల చంద్రుని వ్యామోహం పెరిగిపోయింది. చంద్రుడు దక్షుడికి ఇచ్చిన మాట తప్పాడు. కొన్నాళ్లకు ఈ వ్యవహారాన్ని తండ్రి చెవిన వేశారు మిగతా భార్యలు. విషయాన్ని విన్న దక్షుడు చంద్రుణ్ణి మందలించాడు. కానీ కొద్ది కాలం గడిచాక చంద్రునిలో అదే తీరు కనిపించసాగింది. మిగతా భార్యల కంటే అతనికి రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ కలగసాగింది. ఇక ఈసారి దక్షుడు ఊరుకోలేదు. కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవటం లేదంటూ దక్షుడు చంద్రుని మీద కోపగించుకున్నాడు. ఏ వెలుగును చూసుకుని నువ్విలా విర్రవిగుతూ ఉన్నావో ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడు. బ్రహ్మకుమారుడైన దక్షుని మాటకు తిరిగేముంది? ఆయన శపించినట్లుగానే ఒక్కో రోజు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణించిపోసాగాడు. చంద్రుడే గనుక క్షీణించిపోతే ఔషధుల పరిస్థితి ఏం కాను, మనుషుల మనసులు ఏం కాను అంటూ అంతా కలవరపడిపోసాగారు దేవతలు. చంద్రుడు కూడా తనకు శాప విమోచనం ప్రసాదించమంటూ అటూ ఇటూ తిరిగాడు. కానీ ఎక్కడా అతనికి ఉపశమనం లభించలేదు. చివరికి మరి కాస్త వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుని చెంతకు చేరుకున్నాడు. చంద్రుని పరిస్థితిని గమనించిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. దక్షుని శాపం అకారణమైనది కాదు కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు. అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండటమూ మంచిది కాదు. నెల నెల శాపం కాబట్టి మధ్యే మార్గంగా ఒక ఉపాయాన్ని సూచించాడు పరమేశ్వరుడు. దక్షుని శాపం కారణంగా చంద్రుడు ఒక పక్షం పాటు క్షీణించక తప్పదని, అయితే లోక కళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగును సంతరించుకుంటూ ఉండేలాగా వరం ఇచ్చాడు శివుడు. దానితో చంద్రుడు ఎంతో సంతోషించాడు. పరమేశ్వరుని వద్ద ఉంటే అలా దక్షుని శాపం నుంచి కొంతైనా విమోచనం పొందే మార్గం ఉన్నదని గ్రహించిన చంద్రుడు అప్పట్నుంచి చంద్రుని సిగలో ఉండిపోయాడు. నెల నెల శాపం మోహం ఎంతటి వారినైనా దిగజారుస్తుందని తప్పు తెలుసుకుని పరమేశ్వరుని పాదాలను చేరుకున్న రోజున తిరిగి జీవితం వెలుగులమయమవుతుందని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. ఇక ఈరోజు ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుతారో వారికి గ్రహణ దోషాలు తొలగిపోతాయి, చంద్రుని అనుగ్రహం కలుగుతుంది. సర్వం గంగ సమం తోయం సర్వే వ్యాస సమద్విజ, సర్వం భూమి సమం దానం గ్రహణే చంద్రో సూర్యోహ.
అలాగే ఈ గ్రహణ సందర్భంగా అసలు చంద్రగ్రహణాలు ఎందుకు ఏర్పడుతున్నాయో తెలిపే ఒక పురాణ కథ ఉంది. ఈ కథను ఈ రోజు వినటం వలన సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ పవిత్ర కథను ఇక విందాం. సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం గ్రహణం సంభవించినప్పుడు రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అని ముందు తగిలించి చెప్తూ ఉంటారు. అసలు ఈ గ్రహణాలకు మరియు రాహువుకు కేతువుకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును పొందవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చేశ్రవము అనే గుర్రము, కామధేనువు కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మదించగా లోక భీంకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన ఆలాహలము పుట్టినది. ఆలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవ్వసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. అరువులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువలనే శివుణ్ణి కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరలా దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారి ఇరువురు తగువులాడుకోసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారము ఎత్తి వారి తగువును పరిష్కరింపదలచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయ మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచెదెను. ఎవ్వరికీ తెగని తగువులాట. మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని రెండు బాండములను తీసుకొని ఒక బాండమునందు సురను మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది మోహిని. ఈ కనికట్టును గమనించిన ఒక రాక్షసుడు మారువేషంలో దేవతల మధ్య కూర్చున్నాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతనిని గుర్తించి దానిని విష్ణువుకు తెలియజేశారు. కానీ అప్పటికే భగవంతుడు అతనికి అమృతాన్ని అప్పగించాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరు చేసినప్పుడు అమృతం అతని గొంతుకు చేరుకుంది. రాక్షసుడు అప్పటికే అమృతాన్ని తాగినందున అతని తల రాహువుగా మరియు శరీరం కేతువుగా అమరత్వం పొందింది. రాహు కేతువులు ఇద్దరూ ఒకే శరీరమే, ఒకరు తలభాగం ఒకరు అధోభాగం. అయితే సూర్యుడు మరియు చంద్రుడు రహస్యాన్ని బయటకు తీయటంతో రాహువు మరియు కేతువు వారికి శత్రువులుగా మారారు. వారు సూర్యచంద్రులను ద్వేషిస్తారు కాబట్టి రాహుకేతువులు సూర్యచంద్రులను మింగటం వలన గ్రహణం ఏర్పడుతుంది. దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడటం చూసిన వాసుకి, వాసుకి అంటే కవ్వంగా చేసుకుని లాగిన పెద్ద పాము, తనకు అమృతం దొరకలేదని ఏమీ తెలియక అమృత కలశం పెట్టిన దగ్గరకు వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భ పదునుకు నాలుక నిలువుగా చీలింది. అప్పటి నుంచి వాసుకి సంతానమైన పాములకు నాలుక
నిలువుగా చీలి రెండు నాలుకలు ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడడానికి గల కారణం వివరించే పురాణ కథ ఇదే. ఈ గ్రహణ సమయంలో ఈ కథను విన్నా చదివినా చెప్పినా మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి, గ్రహణ దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.